కఠినమైన అరణ్య జీవితం వల్ల సుఖభోగాలను దూరం చేసుకుని ఎండ తీవ్రతకి వాయువులకి తన చెక్కిళ్ళు చెదిరిపోయి గాలి దుమారం చేత తన తలవట్టులు చిందరవందరగా అయిపోయి బిత్తిరిచిపోయే మన చూపులకు బెంబేలెత్తిపోయే మన అడుగు జాడలకు ఆయన గద్దించే స్వభావంగా ఉన్నాడట. ఒక్క మాటలు చెప్పాలంటే శిరసు మొదలుకొని అరికాలు వరకు మగసిరి గల మగాడుగా అనువనువు కనబడుతున్నాడట. ఎవరు? యోహాను. అలాంటి మగసిరి గల మగాడు దగ్గరికి వాక్యం ఎత్తుక్కుంటూ వచ్చిందట, వీడైతేనే సరిగ్గా సమాజానికి వాక్యాన్ని అందించగలరు. వీ అన్న కైపా దగ్గరికి వెళ్తే వీళ్ళ రాజకీయ గవర్నర్స్ దగ్గర తిరుగుతున్నాడు, వీళ్ళ దగ్గరికి వాక్యం అస్సలు రా. ఇప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడెక్కడ నీ బంధాలు బాంధవ్యాలు ఉన్నాయో దాన్ని బట్టే దేవుడు నీతో మాట్లాడాలనుకుంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వు పనికి మాలిన ప్యాకెట్స్ పట్టుకుని తిరిగినా, పనికి మాలిన కుళ్ళి రాజకీయాలు చేసినా, నువ్వెంత అడుగు వాక్యం నీ దగ్గరికి రాదు. నువ్వెప్పుడైతే దేవుని యొక్క యాజకుడిగా ఉండాలని కోరుకోకుండా ఆయన రాజ్యంలో ఒక పాత్రగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే అనుకోవో, ఇక ఎన్ని అడ్డదారులు తొక్కినా నీ వల్ల అవ్వదు గాక, అవ్వదు దేవుని సేవ. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు స్థానిక సంఘాన్ని అప్పచెప్తే అదే మహాభాగ్యమని నలుగురు సంఘాన్ని, ఆ నలుగురు చూసుకునే సంఘాన్ని ఉన్నతంగా సేవ చేసేవారు. ఈరోజు ఆ మనసు లేదండి ఎవరికి, అర్జెంటుగా కెమెరా కావాలి, ఇంకేం కావాలి, అర్జెంటుగా ల్యాప్టాప్ కావాలి, ఇంకేం కావాలి, అర్జెంటుగా ఒక ఛానల్ కావాలి. ఇదే ఇదేం సేవ? ఇది సేవ చెప్పండి. ఈరోజు యూట్యూబ్లు సేవ, ఈరోజు వాట్సాప్లు సేవ, నేను అడుగుతున్నాను ఇది కాదు సేవ. మన ఎదురుగా ఎవరున్నారో వాళ్ళే మన సేవ. నేను మరలా చెప్తున్నాను, కెమెరాలు పెట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు అయిపోడు. కెమెరాలు పెట్టుకోడు తప్పు అనుకున్నా అంటున్నా. దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు నేను ఎక్కడ మాట్లాడమంటున్నా దాని మీద మనసు పెట్టు, మిగిలిన కార్యాలు దేవుడు చూసుకుంటాడు. ఎంతమంది కొనుక్కోలేదండి కెమెరాలు, ఎంతమంది కొనుక్కోలేదని ల్యాప్టాప్లు, ఎంతమంది కొనుక్కోలేదని ఇంటర్నెట్ ఛానల్స్. అయ్యారా, అవుతారా, అవగలరా? కారణం ఏంటో చెప్పినా మన ఫోకస్ ఉండాల్సింది పబ్లిక్ టాక్స్ మీద కాదు. మన ఫోకస్, మన కేంద్రీకరణ దేవుడు నాకు నలుగురిని అప్పగించాడు. ఈ నలుగురిని నేను బాధ్యతగా నడిపించాలి, వీరి కొరకు నేను అప్పగింపబడాలని. ఎప్పుడైతే డెడికేషన్తో మనం జీవిస్తామో నిన్ను దేవుడు ఎలిబ్రేట్ చేస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన బలమైన హస్తాల కింద మనం అణిగిమనుకుంటే తగిన సమయం ఆయన ఎక్కడెక్కడ నిన్ను వాడాలో అక్కడక్కడ మనల్ని వాడుకుంటాడు ఆయన. ఆ రోజు యోహానుకు తెలుసట, అరణ్యంలో నేనుండడం కాదు, అరణ్యమే ఈ ప్రజలను ఆహ్వానించేలా మారుతుందని దేవుని కుమారుడైన యోహానుకి తెలుసట. నిజమండి, మీ దగ్గర వాక్యం ఉంటే, మీ దగ్గర నిష్టాగరిష్ట కలిగిన జీవితం ఉంటే, నేను మరలా చెప్తున్నాను, మీ దగ్గర దేవుని వాక్యాన్ని రాజీ పడకుండా బోధించి కష్టపడే బాధ్యత లెక్క మీ దగ్గర ఉంటే, నేను చెప్తున్నాను నిన్ను ఎక్కడున్నా హృదయాలు ఎదుర్కొంటూ వస్తాయి. వస్తాయి రా, ఖచ్చితంగా వస్తాయి. నువ్వెక్కడున్నా నీ దగ్గర నుంచి వినబడుతున్నా వాక్యం కావాలని ఎదుక్కునే ప్రజానికి వస్తారు. నువ్వు వాక్యం దగ్గర కష్టపడకపోయి, వాక్యం దగ్గర మనం ఫైట్ చేయకపోయి, చెప్పిందే చెప్పుకుంటూ ఎగరేసుకుంటూ మనం మాట్లాడుకుంటూ కారణాలు చెప్పుకుంటూ ఉంటే, అన్నా కైపాల్ని దేవుడు వదిలేసినట్టు మనల్ని కూడా చెప్పండి, వదిలేస్తాడు. ఎక్కడ ఎవడున్నాడో తృష్ణ కలిగిన వాడు, తృష్ణ కలిగిన వాడు వాడిని ఎదుక్కుంటాడు. వాడు ఎలా ఉన్నా, వాడు ఆకారం నల్లగొన్నా, వాడు జుట్టు చెదిరిపోయినా, వాడు సరి అయిన వసతులు వాడికి లేకపోయినా, ఒక దేన భేద యవనస్తుడైనా వాడు చాలు దేవునికి, వాడితో దేవుడు మాట్లాడతాడు. చరిత్రలో మీరు ఎన్నిసార్లు తిరగేయండి, ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు ఎంపిక చేసుకున్నది ఒకే ఒక్కటి సరి అయిన యవనస్తుడు, నిష్ఠాగరిష్ట కలిగిన వాక్యం. దీనితోనే సమాజాన్ని రేపుతాడు దేవుడు. ఆ రోజైనా, ఈ రోజైనా, ఆ రోజు ప్రపంచాన్ని మార్చడానికి దేవుడు ఎంపిక చేసింది వాక్యం మాత్రమే మార్చగలడనుకున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈరోజు ప్రపంచం మారాలి అంటే ఒక్కట మాత్రమే మార్చగలదు, ఏంటి చెప్పండి? వాక్యం. మరలా నేను చెప్తున్నాను, సమాజం గొడ్డు బారిపోయినప్పుడు దేవుడు ఎవరిని ఎదుగుతాడు తెలుసా? వాక్యాన్ని బోధించి వాక్యం కొరకు అంకితం చేసుకునే జీవితాలు ఏమున్నాయో చూస్తాడు. ఈరోజు నువ్వు ఉండు, నేను అడుగుతున్నాను, ఈరోజు నువ్వు ఉండు, నేనుంటాను, మీరుండండి,
మనల్ని ఎలా వాడుకుంటాడో చూడండి. ఈరోజు దేవుని కొరకు జాగ్రత్తగా మీరు నిలబడండి. దేవా, నీ వాక్య రాజ్య వ్యాప్తి కొరకు నేను విస్తరింపజేస్తాను నాకున్న పరిధిలోనని మీరు నిర్ణయించుకోండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు నిజంగా నేను చెప్తాను.